ఇయాల పెద్దల జీవన్ రెడ్డి గారు మాట చెప్పిండు ఏ గ్రామానికైనా ఓదం ఇందిరమ్మ ఇండ్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగాలని చెప్పిండు నేను ఇయాల టిఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామం ఉంటే ఈ ఎన్నికలలో మా అభ్యర్థి పల్మూరు వెంకట తరఫున మేము ఓట్లాడగమని పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నా. నేను సవాలు విసురుతున్నా హరీష్ రావు గారిని, నువ్వు లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నావు కదా, ఏ గ్రామంలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు పోదం పద. నువ్వు గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడైతే ఇవ్వలేదో ఆ గ్రామంలో మీరు ఓట్లు అడగడానికి మీకు హక్కు లేదు. ఆనాడు అసైన్మెంట్ పేరు మీద ప్రతి గ్రామంలో దళితులకు గిరిజనులకు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చే భూమి లేని పేదలకు దళితులకు గిరిజనులకు ఇండ్ల భూమి ఇండ్ల పట్టాలే కాదు వ్యవసాయ భూముల్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆనాడు పేదలకు పింఛన్ ఇచ్చింది, ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది, చదువుకున్నోళ్లకు ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి ఇవాళ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇచ్చిందా సోదరులారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిందా? 1 లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అక్క? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? మీ ఇళ్లలో